రోజు మనీ వంటిల్లో పచ్చిపులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మనం స్టవ్ మీద చేసేది ఏమి ఉండదు. మనము 100 గ్రాములు చింతపండు తీసుకుని 1/2 లీటర్ వాటర్ వేసేసి ఇలా చింతపండు రసం చేసేసుకుని ఒక బౌల్లో తీసుకోండి. దానికి కావాల్సిన పదార్థాలు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన టమాటా మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోండి, లేకపోతే వేసుకోకపోయినా కూడా పర్వాలేదు. సన్నగా తరిగిన కొత్తిమీర, కొద్దిగా పసుపు, టేస్ట్కి తగినట్టు సాల్ట్, ఈ ఎండుమిరపకాయలు, జీలకర్ర, కొంచెం స్టవ్ మీద డ్రై రోస్ట్ చేసేసుకుని మనం దీనిలో కొంచెం బాగా దంచుకుని పెట్టుకుందాం. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు మనము ఈ జీలకర్ర, ఎండుమిరపకాయలు దంచేసుకున్నాం కదా, ఇట్లా మెత్తగా ఇప్పుడు ఈ పౌడర్ దీనిలో వేసేసుకుందాం. ఇప్పుడు ఈ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసేసుకుందాం. సన్నగా తరిగిన కొత్తిమీర, ఈ టమాటా ముక్కలు, కొద్దిగా పసుపు, కొంచెం కరివేపాకుని బాగా సన్నగా తుంచేసేసుకుని వేసుకోండి. మనకు టేస్ట్కి తగినంత సాల్ట్. వీటన్నిటిని మీరు చేత్తో బాగా నలుపుకున్నా, మంచి ఫ్లేవర్ కావాలంటే వీటిని చేత్తో నలుపుకున్నా పర్వాలేదు, ఇలా కలిపేసుకున్నా కూడా బాగుంటుంది. చూసారు కదా ఎంత ఈజీగా పచ్చిపులుసు మనకు రెడీ అయిపోయిందో. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేసి చూడండి. మనం మజ్జిగ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు, మీకు కావాల్సినంత పెరుగు తీసుకోండి. ఇలా దానికి కావాల్సినవి సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, కొంచెం సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర, మన చిన్నుల్లిపాయలు తీసుకుని ఇలా సన్నగా 4-5 ఇట్లా ముక్కలు కోసేసి పెట్టేసుకోండి. కొద్దిగా పసుపు, తాలింపు సామాను, ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర నేను గిన్నెలో వేసేట్టు పెట్టాను. మన టేస్ట్కి తగినట్టు సాల్ట్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఇప్పుడు మనకి ఈ పెరుగుని కొంచెం వాటర్ పోసేసుకుని కొంచెం చిక్కగానే మనం ఈ మజ్జిగ కవ్వంతో చిక్కగా మజ్జిగ తిప్పుకోవాలి. ఇట్లా కొంచెం మీకు పలసకు కావాలంటే ఇంకొంచెం వాటర్ కలుపుకోండి. ఇలా కొంచెం చిక్కగా ఉంటే మజ్జిగ పులుసు తినేటప్పుడు బాగుంటుంది. నేను ఇలా తిప్పెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకుని తాలింపు వేసుకుందాం. ప్యాన్లో ఆయిల్ వేసుకుని, ఆయిల్ 2 స్పూన్లు, దీనికి ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు, మనం ఉరికినే తాలింపు కాల్చుకోవటానికే కాబట్టి 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. దానిలో ఈ తాలింపు కాల్చినవన్నీ కూడా వేసేసుకోండి. ఇప్పుడు మనకి తాలింపు వేగింది కదా, దీనిలో కరివేపాకు వేసేసుకుందాం. ఈ సన్నగా కట్ చేసిన చిన్నపై ముక్కలు, గార్లిక్ కూడా వేసేసుకుందాం. ఇవి కొద్దిగా వేగాక ఈ పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకుందాం. ఈ పచ్చిమిరపకాయలు కూడా వేగాక ఈ సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసి కొంచెం వేగనిద్దాం. కొంతమంది ఈ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కూడా పచ్చిగా వేసేసుకుంటారు,
కానీ కొంచెం వేయించుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఇందులో మనం కొద్దిగా పసుపు వేసుకుందాం, కొంచెం ఇంగువ, మా టేస్ట్కి తగినట్టు సాల్ట్, ఉల్లిపాయ బాగా మరీ ఎక్కువ ఎర్రగా ఫ్రై అవ్వవసరం లేదు, ఇలా కొద్దిగా వేగితే చాలు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ వేయించుకున్నంతా కూడా ఈ పెరుగులో వేసేసుకుందాం. ఇప్పుడు మొత్తం ఒకసారి ఇది కలుపుకుని చూసారా ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీనిపైన ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకుందాం. చూసారు కదా మనకిప్పుడు ఈ మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది. ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.